ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ చాలా మంది నాకు రంజాన్ సంబంధించిన విషెస్ చేశారు వాట్సాప్లో. సో ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే ఓపెన్ చేసి అందరికీ థ్యాంక్ యూ చెప్పలేను. సో అందుకోసమే ఎవరెవరైతే రంజాన్ విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి, హ్యాక్ అయితే ఏం చేయాలి, అసలు మన మొబైల్ని ఎలా హ్యాక్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మన మొబైల్ ఎలా హ్యాక్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో హ్యాకింగ్ చేయడానికి రకరకాల ప్రాసెస్ ఉంటాయి. సో అందరికీ తెలిసింది, మీకు ఇంటర్నెట్లో చాలా వీడియోస్లలో అంటే యూట్యూబ్ వీడియోస్లలో చాలా దొరికేది, మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా దొరికేది ఏంటి అంటే స్పైయింగ్ యాప్స్. ఓకే, సో ఈ స్పైయింగ్ యాప్స్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళు మన మొబైల్ని హ్యాక్ చేయగలుగుతారు. దాని ద్వారా మన కాల్ రికార్డ్స్ అంటే మనం ఎవరెవరికి కాల్ చేసాం, తర్వాత వచ్చేసి మనం ఏం మాట్లాడాం అనే వాయిస్ రికార్డ్స్ కూడా వాళ్ళు వినగలుగుతారు, వాయిస్ రికార్డింగ్స్. అంతేకాకుండా మన ఎస్ఎంఎస్ఎస్, తర్వాత వచ్చేసి మన మొబైల్లో ఉండే ఫోటోస్ని కూడా చూడగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి జనరల్గా హ్యాక్ చేయడానికి హ్యాకర్స్ యూజ్ చేసేది ఫిషింగ్ ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటారు, లేదా ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. లేకపోతే మనకు వాట్సాప్లో చూసుకున్నట్టయితే ఏదో ఒక ఆఫర్ ఉంది అని చెప్పేసి కింద లింక్ని క్లిక్ చేయమని ఉంటూ ఉంటారు చూసారా. సో అలా మనకి ఏంటంటే మెసేజ్ పంపిస్తూ ఉంటారు. సో ఆ లింక్ని మనం క్లిక్ చేసినట్టయితే మన మొబైల్లో ఒక సస్పీషియస్ యాప్ డౌన్లోడ్ అయిపోద్ది. ఆ యాప్ డౌన్లోడ్ అయిపోయింది అంటే మన మొబైల్ అనేది హ్యాక్ అయిపోయినట్టే. ఓకే, సో దాని ద్వారా ఏం చేస్తారంటే సేమ్ ఇంతకుముందు అని చెప్పినట్టు మన మెసేజ్ని చదవడం, తర్వాత వచ్చేసి మన కాల్ రికార్డింగ్స్ని వినడం. సో మొత్తానికి ఏంటి అంటే మనల్ని స్పై చేయడానికి ఇది ఒక మెథడ్. తర్వాత వచ్చేసి మన థర్డ్ మెథడ్ వచ్చేసి జనరల్గా ఎక్కువ యూజ్ చేసేసి SS7. SS7 అనేది కొత్త మెథడ్ అన్నట్టు. అంటే దీని ద్వారా ఏం చేస్తారంటే మన నెట్వర్క్లో వర్నబిలిటీ ఉంటుంది చూసారు, అంటే మన మొబైల్ నెట్వర్క్ వర్నబిలిటీ, దాన్ని యూజ్ చేసి హ్యాకర్స్ అనే వాళ్ళు అటాక్ చేస్తారు. సో ఇది కొంచెం కష్టం. ఫస్ట్ రెండింటితో పోల్చుకున్నట్టయితే దీనికి కొంచెం అడ్వాన్స్డ్ హ్యాకర్ అయి ఉండాలి. సో ఈ SS7 అటాక్ యూజ్ చేస్తే మనకి ఏం జరుగుద్ది అంటే మన మొబైల్లో కాల్ రికార్డ్స్ వినడం, మన కాల్ హిస్టరీ చూడడం, ఎస్ఎంఎస్ఎస్ చూడడం లాంటివి వీళ్ళు కూడా చేస్తారు. సో ఫోర్త్ మెథడ్ ఏంటి అంటే జనరల్గా యూజ్ చేసేది మనమే వెళ్ళేసి పబ్లిక్ వైఫైస్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే మనకు ఫ్రీ వైఫై వస్తే సరిపోద్ది, మనం ఏంటంటే డైరెక్ట్ మొబైల్లో వైఫై ఆన్ చేసేస్తాం, కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు స్టేషన్స్లలో, బస్ స్టాండ్స్లలో కూడా ఫ్రీగా వైఫై ఇస్తున్నారు కదా. సో దాంట్లో కూడా జనాలు కనెక్ట్ అయిపోతున్నారు. దానిలో మనం పర్సనల్ చాట్ చేయం, లేకపోతే పర్సనల్ మెసేజెస్ షేర్ చేసుకోమంటే పర్లేదు, కాకపోతే మనం పర్సనల్ చాట్ చేస్తాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తామంటే మాత్రం చాలా డేంజర్ అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇంకొకటి మీకు తెలుసో లేదో, మనకు ఛార్జింగ్ స్టేషన్స్ అని ఉంటాయి. ఓకే, సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్లోకి వెళ్ళేసి మన ఫోన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫోన్ ఛార్జ్ చేసుకునేటప్పుడు కూడా మన మొబైల్ని హ్యాక్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్. ఓకే, సో దానికోసం కొన్ని HDMI పోర్ట్స్ కనెక్ట్ చేసేసి ఈజీగా హ్యాక్ చేసేయచ్చు. సో మనం ఛార్జింగ్ చేసుకుంటూ దానిలో పాస్వర్డ్ టైప్ చేయడం, లేకపోతే మనం దానిలో డేటాను చూస్తూ ఉంటాం కదా, లేకపోతే మెయిల్స్ చూసేసుకుంటూ ఉంటాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం చూసారా, అదంతా వెనకాల హ్యాకర్స్కి మానిటర్ మీద చూస్తూ ఉంటారు. ఓకే, సో దాన్ని రికార్డ్ కూడా చేయొచ్చు, మన మొబైల్లో ఉండే డేటా మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్స్ యూజ్ చేసి హ్యాకర్స్ అనే వాళ్ళు మన మొబైల్ని హ్యాక్ చేస్తూ ఉంటారు. తర్వాత మరి మనకి ఎలా తెలుస్తుంది మన మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదా అని అంటే, మీరు చూసే ఉంటారు మీ మొబైల్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలా మీ ప్రమేయం లేకుండా పాపప్స్ వస్తున్నాయి అనుకోండి అటువంటప్పుడు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీ మొబైల్లో ఉండే డేటా ఉంటుంది చూసారా, ఆ డేటా అనేది ప్రీవియస్ దానితో పోల్చుకున్నట్టయితే ఎక్కువగా కన్స్యూమ్ అవుతుంది అనుకోండి. అంటే ఇంతకుముందు మీకు ఒక 2 రోజుల క్రితం 500 MB సేమ్, అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నారు, మీకు ఐడియా ఉంటుంది కదా మీరు ఏమేమి చేస్తున్నారు అనేది. సో దాంతో పోల్చుకున్నట్టయితే మీ డేటా యూసేజ్ అనేది ఎక్కువ అవుతుంది అనుకోండి. సో అటువంటప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మీ ఇన్స్టాల్డ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి చూసినట్టయితే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, సో దాంట్లో మీరు ఇన్స్టాల్ చేసింది కాకుండా కొత్తది ఏదైనా కనిపించింది అనుకోండి. సో అటువంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్ అనేది హ్యాక్ అయిపోయిందని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో SMSS అవుట్బాక్స్ ఉంటుంది చూసారా, ఇన్బాక్స్ ఉంటుంది, అవుట్బాక్స్ ఉంటుంది. సో ఆ అవుట్బాక్స్లో మనం పంపించిన మెసేజ్లు కాకుండా వేరే వాళ్ళకి ఏమైనా మెసేజ్ వెళ్ళాయనుకోండి వేరే నెంబర్కి. సో అటువంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు మన మొబైల్ అనేది హ్యాక్ అయిందని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్య మీరు వినే ఉంటారు మన కంప్యూటర్స్ అనేవి ర్యాన్సమ్వేర్ అటాక్కి గురయ్యాయని. సో మొబైల్స్ కూడా వాళ్ళ గురి చేస్తూ ఉంటారు అన్నట్టు. సో దాంట్లో ఏమవుద్ది అంటే మన మొబైల్ మొత్తం డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోద్ది. సో దాన్ని తీయడానికి వాళ్ళు ఏంటంటే మనీ అడుగుతూ ఉంటారు అన్నట్టు, అన్లాక్ చేయడానికి. సో అక్కడ మనకు పాపప్ మెసేజ్ వస్తూ ఉంటుంది. సో అలా మనకి ఏదైనా మెసేజెస్ వచ్చాయనుకోండి మొబైల్లో, మీ మొబైల్ అనేది హ్యాక్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన మొబైల్లో ఉండే బ్యాటరీ ఏదైతే ఉందో ఇంతకుముందు దానితో పోల్చుకున్నట్టయితే ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అనుకోండి.
సో అటువంటిప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు మన మొబైల్ అనేది హ్యాక్ అయిపోయింది అని. తర్వాత మనం యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం చూసారా, యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఎటువంటి పర్మిషన్స్ అడగట్లేదు, సో అటువంటిప్పుడు కూడా మనం మన మొబైల్ హ్యాక్ అయిపోయింది అని అనుకోవచ్చు. సో మరి మనం ఏం చేయాలి మొబైల్ హ్యాక్ అవ్వకుండా అని అంటే, ఒకటి ఫస్ట్ మీరు మీ మొబైల్ని ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ది నేనేమని చెప్పాను, మన మొబైల్లో కొన్ని స్పైయింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే మన మొబైల్ హ్యాక్ చేయొచ్చు అని చెప్పాను చూసారా. సో వాళ్ళు డైరెక్ట్ మన మొబైల్లోకి ఇన్స్టాల్ చేయలేరు, ఓకే, గాల్లో నుంచి వచ్చేసి అది మన దాంట్లో ఇన్స్టాల్ అవ్వదు. మీరు ఛార్జింగ్ పెట్టడానికి ఎక్కడైనా మొబైల్ పెట్టినప్పుడు, లేకపోతే మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్కి మీ మొబైల్ ఇచ్చినప్పుడు, ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్ మొత్తానికి ఏంటి అంటే మన మొబైల్ అనేది ఫిజికల్గా వాళ్ళ చేతిలో ఉండాలి, ఓకే. సో అటువంటిప్పుడు మాత్రమే వాళ్ళు మన మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేయగలుగుతారు. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఎవరికి మన మొబైల్ని ఇవ్వద్దు, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనకు వాట్సాప్లో చిత చిత మెసేజ్లు అన్నీ వస్తుంటాయి, ఓకే, అంటే మనకి ఈ ఆఫర్ వచ్చింది, మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రీగా మొబైల్ వస్తుంది, ఐఫోన్ వస్తుంది, ఆ సైట్ అనేది ఆఫర్ ఇస్తుంది, ఈ సైట్ అనేది ఆఫర్ ఇస్తుంది, ల్యాప్టాప్ని ఫ్రీగా గెలుచుకోండి, ఇటువంటి ఫేక్ లింక్స్ అనేవి వస్తుంటాయి. సో ఇటువంటివి ఏంటి అంటే ఫిషింగ్ అటాక్ జరుగుతుంటాయి, ఓకే. సో అటువంటి లింక్స్ని మీరు క్లిక్ చేయకండి. మీకు తెలిసిన వాళ్ళైనా సరే మీకు ఆ లింక్ మీద ఏదైనా అనుమానం వస్తే ఫస్ట్ దాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అప్పుడు క్లిక్ చేయండి, తప్పిస్తే ఏ లింక్ని పడితే ఆ లింక్ని క్లిక్ చేయకండి. ఓన్లీ వాట్సాప్లో వచ్చినవే కాదు, మీకు జీమెయిల్లో వచ్చినా సరే, లేకపోతే ఎస్ఎంఎస్ రూపంలో వచ్చినా సరే, ఎలా వచ్చినా మీకు ఏదైనా ఒక లింక్ వచ్చింది అంటే దాన్ని క్లిక్ చేయకండి, తెలిసిన వాళ్ళదైనా సరే, ఓకే. ఒకవేళ మీరు అడిగారనుకోండి మీ ఫ్రెండ్ని ఫలానా టైంకి నాకు ఈ లింక్ పంపి అని, సో అటువంటిప్పుడు ఓకే మీరు క్లిక్ చేసుకోవచ్చు, తప్పిస్తే అన్నోన్ పర్సన్ నుంచి మీకు లింక్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు క్లిక్ చేయకండి. విపిఎన్ యాప్స్ని యూజ్ చేయండి. మీరు ఎక్కడైనా పబ్లిక్ వైఫైలో ఇంటర్నెట్ మీకు యూజ్ చేయాలి అనిపిస్తే, అంటే మీరంతా దాంట్లో మీ మొబైల్ అంతా పర్సనల్ డేటా లేదు, చాట్ చేయాలి, మీ మొబైల్లో డేటా లేదు, ఓకే, సో అంటే మీకు ఇంటర్నెట్ అప్పుడు పక్కా కావాలి అని అనుకున్నప్పుడు విపిఎన్ యాప్స్ని ఆ నెట్వర్క్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని విపిఎన్ తోటి కనెక్ట్ అయిపోయి అప్పుడు యూజ్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేయకండి. గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ కాకుండా వేరే అదర్ సోర్సెస్ ఉంటాయి. నేను కూడా నా చాలా వీడియోస్లలో చెప్తూ ఉంటాను, అంటే కొన్ని యాప్స్ గురించి. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ మొబైల్లో పర్సనల్ డేటా ఉంటుంది అంటే అసలు ఇన్స్టాల్ చేయకండి, నేను చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే. నేనేంటంటే మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కొన్ని యాప్స్ని చెప్తూ ఉంటాను, ఓకే. సో ఈ పాయింట్ అనేది నేను ఈ వీడియోలో కాదు, చాలా వీడియోస్లో చెప్పాను, క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లలో కూడా చెప్పాను. సో మొత్తానికి ఏంటి అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేయకండి, ఎప్పుడు మీ మొబైల్లో పర్సనల్ డేటా ఉంటుంది అనుకున్నప్పుడు. అట్లా కాదు, మీరు టెస్టింగ్ పర్పస్ ఇన్స్టాల్ చేసుకుంటారు, మా దగ్గర ఒక మొబైల్ ఉంది దానిలో మేము ఏమి యూజ్ చేయం, వాట్సాప్ యూజ్ చేయం, ఏదో టైంపాస్ కోసం అన్ని యాప్స్ని ట్రై చేస్తూ ఉంటామంటే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ మొబైల్ని అప్ టు డేట్ ఉంచుకోవడం. అంటే అప్ టు డేట్ అంటే మనకు చాలా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తూ ఉంటాయి, మొబైల్కి సంబంధించిన కంపెనీస్ అనేవి అప్డేట్స్ పంపిస్తూ ఉంటాయి చూసారా. సో అప్డేట్ పంపించినప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, ఎక్కువ మంది అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు, కాకపోతే కొంతమంది డేటా వేస్ట్ అయిపోతుందనో లేకపోతే నెట్ స్పీడ్ లేకుండా దాన్ని ఇగ్నోర్ చేస్తారు. మీ దగ్గర ఒకవేళ నెట్ స్పీడ్ లేకపోతే వైఫై, మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా వైఫై ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కనెక్ట్ అయిపోయి అప్ టు డేట్ ఉంచుకోండి, ఇగ్నోర్ చేయకండి. సెక్యూరిటీ ప్యాచెస్ అంటేనే మీ మొబైల్లో ఏదైనా బగ్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఫ్లాస్ ఉన్నా, వర్నబిలిటీస్ ఉన్నా మీ ఓఎస్లో, సో వాటిని సర్చ్ చేస్తూ వాళ్ళు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు, ఓకే. సో కంపల్సరీ మీ మొబైల్ని అప్ టు డేట్ ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ప్యాకెట్ స్నీఫర్ అనే ఒక యాప్ దొరుకుతుంది, ఆ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన మొబైల్లో నుంచి డేటా ప్యాకెట్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంత డేటా వెళ్తుంది అనేది మొత్తం మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మీ మొబైల్ హ్యాక్ అయింది అనుకున్నప్పుడు ఈ ప్యాకెట్ స్నీఫర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని చూస్తే మీకు అర్థమైపోద్ది మీ మొబైల్ నుంచి డేటా అనేది ఎక్కడికి వెళ్తుంది అని. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు మీరు నేను నిన్న క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కూడా చెప్పాను, మొబైల్ని ఎలా రూట్ చేయాలి అని అడుగుతూ ఉంటారు, ఓకే. సో మొబైల్ని రూట్ చేయడం వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి, ఓకే. సో మీరు మీ మొబైల్ని రూట్ చేస్తున్నారు అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు యాప్ని ఇన్స్టాల్ చేయడానికి వీలు లేదు, ఎప్పుడు మీకు అసలు నాలెడ్జ్ లేదు, కొంచెం కూడా నాలెడ్జ్ లేదు, అసలు ఏ యాప్ని ఇన్స్టాల్ చేస్తే ఏమవుద్ది అనేది మీకు తెలియనప్పుడు ఇన్స్టాల్ చేయొద్దు. సో మొత్తానికి ఏంటి అంటే మీ మొబైల్ని రూట్ చేయకండి. నాకు తెలిసినంత వరకు అయితే మనకు రూట్ అనేది అంత అవసరం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే ప్రతి మొబైల్ అనేది అప్ టు డేట్ ఉంటుంది, కొత్త కొత్త మొబైల్స్ ఉంటున్నారు. అప్పట్లో ఏంటి అంటే అన్ని మొబైల్స్లో అన్ని ఫీచర్స్ దొరికేవి కాదు, కాకపోతే ఇప్పుడు మనం 10,000 పెట్టినా 15,000 పెట్టినా హై ఎండ్ మొబైల్స్లో ఏ ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్ని మొబైల్స్లో వస్తున్నాయి. కాబట్టి మనం రూట్ చేసి వాడుకోవాల్సిన పని అంతే ఉండదు. రూట్ చేస్తే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఓకే, మన మొబైల్ సంబంధించిన క్లాక్ స్పీడ్ పెంచుకోవడం లాంటివి చేసుకోవచ్చు, ఓకే. ఇంకా కొన్ని చాలా యూసేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను రూట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో మొత్తానికి ఏంటి అంటే సాధ్యమైనంత వరకు మీ మొబైల్ని రూట్ చేయడాన్ని అవాయిడ్ చేయండి.
ఐఫోన్ అయితే జెల్ బ్రేకింగ్ చేయడాన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్పాను కదా, ఛార్జింగ్ స్టేషన్స్ లో మీరు ట్రస్టెడ్ అయితేనే దాన్ని ఛార్జింగ్ పెట్టుకోండి. చూడండి దానికి ఏమైనా కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయా, డైరెక్ట్ అదే కనెక్ట్ అయి ఉందా, లేకపోతే మధ్యలో మళ్ళీ మనకి ఏమైనా కనెక్టర్స్ ఉన్నాయా అనేది కూడా చూడండి. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీ మొబైల్ని దాంట్లో ఛార్జింగ్ పెట్టేసి ఆపరేట్ చేయకండి. అంటే బయట ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టేటప్పుడు లాక్ చేసి పెట్టేయండి. ఎప్పుడైనా సరే గెస్ట్ చేయరానటువంటి పాస్వర్డ్స్ పెట్టేసి లాక్ చేయండి. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టు ఫస్ట్ మెథడ్ ఉంది చూసారా, స్పైయింగ్ యాప్స్. ఆ స్పైయింగ్ యాప్స్ లేకపోతే ఫిషింగ్ అటాక్స్ యూజ్ చేసి మన మొబైల్ని ఈజీగా హ్యాక్ చేస్తారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ ఉంటాయి చూసారా, ఆ యాప్స్లో మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా, లేకపోతే మన రీసెంట్ ఫైల్స్లలో మనం ఇన్స్టాల్ చేసినవి కాకుండా వేరే ఏమైనా రన్ అవుతున్నాయా చూడండి. కొన్ని యాప్స్ ఎలా ఇన్స్టాల్ అయి ఉంటాయి అంటే మనకి ఎక్కడ కూడా ఐకాన్స్ కనిపించవు, అవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్యాసెస్ని క్లీన్ చేస్తూ ఉండండి. ఏదైనా మీకు సస్పీషియస్ యాప్ అనిపిస్తే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ అనేది స్లో అయినట్టు అనిపించడం, బ్యాటరీ డ్రై అయిపోవడం, ఓకే, సో ఇటువంటి సింటమ్స్ మీకు ఏమైనా కనిపిస్తే వెంటనే మీ డేటాను బ్యాకప్ తీసేసుకొని మీ మొబైల్ రీసెట్ చేసేయండి. ఓకే, సో ఇది ఒక బెస్ట్ వే నాకు తెలిసి. తర్వాత వచ్చేసి ఎవరు పడితే వాళ్ళకు మొబైల్స్ ఇవ్వకండి. సో మరి వీళ్ళు ఎందుకు హ్యాక్ చేస్తారు అంటే ఓన్లీ మన మొబైల్లో ఉండే డేటాని మాత్రం తీసుకోవడానికే కాదు, అంటే డేటా తీసుకోవడానికి మాత్రమే అనుకుంటూ ఉంటారు, అలా కాకుండా క్రిప్టో జాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే మన మొబైల్లో ఉండే పవర్ ఉంటుంది చూసారా, వాటిని యూజ్ చేసి క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేస్తున్నారు. ఓకే, సో అటువంటి యాప్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా చాలా మంది యాంటీవైరస్ యూజ్ చేస్తూ ఉంటారు. ప్లేస్టోర్లోనే చాలా యాంటీవైరస్ దొరుకుతూ ఉంటాయి, క్లీనింగ్ యాప్స్ దొరుకుతూ ఉంటాయి. సో అవన్నీ ఫేక్, వాటిని నమ్మకండి, అవి యూస్లెస్. అవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కూడా వాటితో ఏం పని ఉండదు మీకు. ఓకే, సో లాస్ట్ మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు మీ వల్ల ఏం అవ్వకపోతే టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళండి. ఓకే, సో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాకుండా కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దానికి మీకు సొల్యూషన్ చెప్తారు. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.